ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్ సినీ పరిశ్రమలో వారసుల హంగామా కొనసాగుతుంది అయితే బాలకృష్ణ వారసుడు ఎప్పటి నుండి వెండి తెరకు అరగట్టం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నా కూడా ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు ఇక బాలకృష్ణ మాత్రం ఈ తరం హీరోలకు సైతం గట్టిపోటు ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలుసు రీసెంట్ గా అఖండ చిత్రంతో ఘన విజయం సాధించారు ఇదిలా ఉంటే ఈ క్రమంలో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్ చాలా కాలం ఎదురు చూస్తున్నారు అప్పుడు ఇప్పుడు అంటున్నా ఇప్పటికే ఓ క్లారిటీ రాకపోవడం కాస్త నిరాశ నింపుతో పోతే అప్పట్లో బాలయ్య వందో సినిమా గౌతమి పుత్ర శాతకరణలో మోక్షజ్ఞ నటిస్తున్నాడన్న ప్రచారం జరిగింది ఆ తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం కొరటాల శివ క్రిష్ బోయపాటి శ్రీను రాజమహి లాంటి టాప్ దర్శకుల పేర్లు కూడా వినిపించాయి అయితే కొన్ని రోజుల క్రితం మోక్షజ్ఞ నటనలో శిక్షణతో పాటు డ్యాన్సులు ఫైట్లు నేర్చుకుంటున్నాడని ప్రచారం జరిగింది ప్రచారాలు ప్రచారాలుగానే మిగిలిపోయాయి అయితే ఇక నాని శ్యాంసింగర్ రాయ్ సినిమాకి దర్శకత్వం వహించిన రాహుల్ బాలయ్య తనయుడి డెబ్యూ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడని తెలుస్తుంది కాగా ఆరహి చలన చిత్రం బ్యానర్ పై బాలయ్యకు రాజమౌళి అత్యంత సన్నిహితుడు అయిన సాయి కొరపాటి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు రెడీగా ఉన్నారు మోక్షజ్ఞ తొలి సినిమాకు అదిరిపోయే మాస్ కథ కాకుండా ప్రేమ కథ తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక ఈ సినిమాకి ప్రేమించి చూడు అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఎప్పుడు అధికార ప్రకటన వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇలా ఉంటే ఈ రోజుల్లో వారసత్వం కంటే ప్రతిభ మాత్రమే యంగ్ హీరోలకు పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి మరియు బాక్స్ ఆఫీస్ వద్ద వారికి మార్కెట్ ను సృష్టించడానికి సహాయపడుతుందని బాలయ్య బాగా నమ్ముతున్నారట